రాయపూడిలో 12 సంవత్సరాలు మా నాన్నగారు అమ్మగారు పని చేశారు ఇక్కడ పుట్టి పెరిగాం ఈ ప్రాంతానికి నాకు చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది నేను చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నప్పుడు రాజధాని గురించి రాజధాని శంకుస్థాపనలో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చాలా ఉద్వేగభరితంగా మాట్లాడటం జరిగింది ఈ రోజు మిమ్మల్ని అందరిని చూస్తుంటే గుర్తొచ్చేది ఏంటంటే ఏ ఉద్దేశంతో మనమందరం కూడా అక్కడ రాజధాని నిర్మించుకోవడానికి నిర్ణయించుకున్నామో ప్రజా అభిప్రాయం మేరకు ప్రజల ఆకాంక్షల మేరకు ఒక ప్రజా రాజధాని నిర్మించాలని ప్రజల కోసం ఉపయోగపడే రాజధాని నిర్మించాలని ఒక ప్రపంచంలోనే ఒక మహానగరాన్ని నిర్మించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రాజధాని ఒక మూల విరాట్ గా పునాదిగా ఉండాలని మనమందరం కూడా ఈ రాజధాని నిర్మాణానికి మద్దతు తెలిపి ఆమోదం ఇచ్చి ఈ కార్యక్రమాలను ఇంతవరకు రాజధాని నిర్మాణానికి అందరం కూడా సహకరించాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు సుజనా చౌదరి గారు మీ మధ్యకు వచ్చారంటే మీ కోరికల్ని మన ఆకాంక్షల్ని మన యొక్క ఆశల్ని ఆశయాలను రంగుల కలయైనటువంటి మన భవిష్యత్ కలయైనటువంటి రాజధాని నిర్మాణాన్ని ప్రజలకు ఆమోదయోగ్యంగా ముందుకు కొనసాగించడానికి ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే నిర్మించేటువంటి ఒక రాజధానిని నిర్మించడానికి ఇవాళ నిర్మాణాన్ని కొనసాగించడానికి మీ యొక్క ఉద్దేశాలు తెలుసుకోవడానికి మీ యొక్క కోరికలు మరి ఆశలు ఆకాంక్షలు మీ హృదయ స్పందన మీ మనోవేదన మీకున్నటువంటి ఉద్దేశాలు వీటన్నిటిని కూడా తెలుసుకోవడానికి మన నాయకులు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి 100% ముందుకు వస్తుంది కట్టుబడి ఉన్నాం అండగా ఉంటాం ఆదరిస్తాం అభివృద్ధి చేస్తాం రాష్ట్రానికి సహాయం చేస్తాం సహకారం అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదే విధంగా ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవాళ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది మీకు ప్రజలకు గాని రాష్ట్ర ప్రభుత్వానికి గాని రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తాం ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను పెద్దలు మాట్లాడాలి అదేంటంటే ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం కూడా పూర్తిగా పడకవేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుప్పగూలినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడైనా ఒకవేళ అవినీతి జరిగితే దాని మీద అవినీతిని మీద ఎంక్వైరీ చేయాలి అవినీతిని నిర్మూలించాలి అవినీతిని నిర్మూలించడంలో అవినీతిని అంతం చేయడంలో మోడీ గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుంది ఈ భారతదేశంలో అవినీతి రహిత పరిపాలన అందించగలిగినటువంటి సత్తా అందించేటువంటి ధైర్యం అందించగలిగినటువంటి నాయకుడు కేవలం మోడీ గారు మాత్రమే అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఆయన అవినీతికి వ్యతిరేకం అవినీతికి అంతం చేయడానికి అవినీతి అయినటువంటి మహమ్మారిని పారద్రోవడానికి అవినీతి అయినటువంటి క్యాన్సర్ని రూపుమాపటానికి శస్త్రచికిత్స చేయడానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా గౌరవాన్ని గుర్తింపు పొందుతున్నటువంటి నాయకుడు మన నరేంద్ర మోడీ గారు ఆయన నాయకత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీకు న్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ మీ కోరికల్ని ఆకాంక్షల్ని ఆశయాలను నెరవేరుస్తుంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ మీకోసం నిలబడుతుందని చెప్పేసి అండగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పరుగులు పెడతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.